పనీర్ పకోడీ తయారు చేస్తున్నాను. డీప్ ఫ్రై చేయకుండా 2 టేబుల్ స్పూన్ ఆయిల్తో దీన్ని తయారు చేస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు పనీర్ 1 కప్పు, శనగపిండి 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు కొంచెం, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ కొంచెం, వాము పొడి 1½ టేబుల్ స్పూన్, తినే సోడా చిటికెడు. ఇది ఎక్కువ యూజ్ చేయకండి, కొంచెం చిటికెడే సరిపోతుంది. ఒక బౌల్లో శనగపిండి తీసుకోవాలి. శనగపిండి జల్లించుకోవాలి. మొదట జల్లించుకున్న శనగపిండి, పచ్చిమిర్చి పేస్ట్, వాము పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు కొంచెం, సాల్ట్ కొంచెం, తినే సోడా చిటికెడు. ఇది ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇవన్నీ కలిపి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది బజ్జీల పిండిలా స్ట్రక్చర్ ఉండాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గుంత పొంగడాల ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నిట్లో వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఈ పనీర్ ముక్కల్ని ఈ బ్యాటర్లో డిప్ చేసి ఇలా స్పూన్తో ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని గుంతల్లో వేసుకోవాలి. ఇలా అన్నిట్లో వేసుకున్నాక మూత పెట్టి సిమ్లో 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇలా 4 లేక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి వీటిని 2వ వైపు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నిట్లో కొంచెం కొంచెం వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి 2 మినిట్స్ 2వ వైపు కూడా ఉంచుకోవాలి. 2 మినిట్స్ అయినాక ఒకసారి ఓపెన్ చేసి 2వ వైపు కూడా ఇలా వేగాక చూసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవాలి.